ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుని పాదశంగలో చేరి దేవుణ్ణి కీర్తిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తూ విలువైన వెలుగైన దేవుని మాటలు వింటూ ఆయన దగ్గర నుంచి అనేకమైన మేలు కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ లోకంలో జీవించినంత వరకు ఎటువంటి జీవితాన్ని కోరుకుంటారు అని మనం పరిశీలన చేస్తే ఘనతను కోరుకుంటారు, ఘనమైన జీవితాన్ని కోరుకుంటారు. అంటే వారు ఎటువంటి జీవితాన్ని జీవించినప్పటికీ కూడా సంఘము కానీ సమాజం కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ నన్ను ఘనపరచాలి, నన్ను హెచ్చించాలి, నేను వారి మధ్యన ఘనుడుగా లేక ఘనురాలుగా జీవించాలన్న గొప్ప ఆశ ప్రతి ఒక్కరిలో ఉండటం అది సహజం. ఉండటం మంచిదే, కానీ ఆ ఘనతను ఎప్పుడు పొందగలం? ఆ ఘనమైన జీవితాన్ని మనం పొందగలట్టుగా ఏం చేస్తే ఆ ఘనతను పొందగలమన్న సత్యాన్ని మనం లేఖన భాగంలో కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. ఘనత అనేది క్రీస్తు శిలువ యాగము ద్వారా మానవునికి లభించిన ఒక ప్రాముఖ్యమైన గుణ లక్షణం. క్రీస్తు బలియాగము ద్వారా పాపిగా జీవిస్తున్న వ్యక్తికి తన రక్తపోషణ చేత విమోచింపబడి తన ప్రేమపూర్వకమైన బలియాగము ద్వారా విడిపించబడి క్రీస్తును కలిగి జీవించడం ద్వారా కలిగే ఆ ఘనత ఒక ఉన్నతమైనది. అంటే అటువంటి ఘనతను కలిగి జీవించాలి అని అంటే లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియకపోవచ్చు. సో క్రైస్తవుడికి ఏమిటి ఘనత అంటే ఆస్తులు కలిగి ఉన్నట ఘనత, ఎక్కువ మంది సంతానం కలిగి ఉన్నట ఘనత, లేక లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న ఘనత, ఏమిటి ఘనత? క్రైస్తవుల గురించి మనం పరిశీలన చేస్తున్నాం. ఎందుకనగా క్రీస్తును ఆరాధిస్తున్న మనం ఈ శిలువ ధ్యానాల ద్వారా దేవుని సన్నిధికి చేరుతున్నాం. దేవుని సన్నిధికి చేరిన మనకి ఘనమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే క్రైస్తవులకు జీవిస్తున్న మనకి ఘనత ఏమిటి అన్నది పరిశీలన చేస్తే ఆస్తులు కలిగి ఉన్నట ఘనత కాదు, అధికారం కలిగి ఉన్న ఘనత కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న ఘనత కాదు. ఎందుకనగా ఆ పేరు ప్రఖ్యాతులు అనేవి ఆస్తిపాస్తులు అనేవి లేక అధికారం అనేది 2 రోజుల నుండి 3 రోజు మాయమైంది. కానీ నిత్యం మనతో ఉండేది మనకు ఉండగలిగితే మన ఘనత ఏ విధంగానంటే దావీదు పురుషుడు 149వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు, చదువుదా. క్రైస్తవులకు ఘనమైన జీవితాన్ని ఇచ్చేది కలగజేసేది ఏమిటి? ఎటువంటి ఘనతను కలగనట్టుగా దేవుడు మనకేమిచ్చాడు అని అంటే అక్కడ అంటున్నాడు 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతుల్లో 2 అంచెల గల ఖడ్గమున్న ఉన్నది, ఆయన భక్తులకందరికి ఘనత ఇదే. అంటే చేతిలో ఉన్న ఆ జీవ గ్రంథాన్ని బట్టి క్రైస్తవులకు ఘనత. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపోస్తున్నమాట క్రైస్తవునికి ఘనత ఏమిటంటే ఆయన అంటున్నాడు వారి చేతులు 2 అంచెలు కలగా ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులకందరికీ ఘనత అది. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ఉండటం వలన అది ఘనతట. ఆ గ్రంథము మనం 1000000 పెట్టుకున్నాం, 800000 పెట్టుకున్నామంటే ఏమి కొల్లా? ఉచితంగానే దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. ఉచితంగా అనుగ్రహింప చేసిన ఆ గ్రంథము మన చేతిలో ఉంటే మనకి గొప్ప ఘనత అంటున్నాడు లేఖన భాగం. అంటే మనకి కారులు ఉన్నా, 1,00,000 రూపాయలు వెచ్చించే కారు ఉన్నా, 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ఇల్లున్నా, 1,00,000 రూపాయలు ఖరీదు చేసే ఇంటి వస్తువులు బంగారపు వస్తువులు మనలో ఉన్నా మనకు ఉన్నా వాటి వల్ల ఘనత ఎంతవరకు వస్తుందో మన అందరికీ తెలుసు. ఆ ఘనత 2 రోజుల నుండి 3 రోజులు మాయమయ్యే ఘనత. కానీ ఉచితముగా ఆయన జీవ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చిన ఆ గ్రంథం మన చేతుల్లో ఉండటం ద్వారా మనము బ్రతికినంత కాలము కూడా ఆ ఘనమైన జీవితాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆ ఘనత పొందగనట్టుగా ఆయన జీవగ్రంథం 2 అంచెల కర్గమైన ఆ జీవగ్రంథాన్ని మన చేత ఎందుకు ఉంచాడు అని అంటే పైన 4వ వచనం అంటాడు, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీన మనసు కలిగిన వారిని, తగ్గింపు గుణము కలిగిన వారిని, వినయ విధేయతలు కలిగిన వారిని రక్షణతో అలంకరించుటకు ఆయన ప్రీతి కలిగిన దేవుడే ఉన్నాడు. అంటే ఇష్టపడిన దేవుడే ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడే ఉన్నాడు. సత్యాన్ని ఎవరిని అలంకరించడానికి అంటే దీనులను అన్న మాట చూస్తున్నాం. అంటే ఈ దీనులు పరిశుద్ధ గ్రంథాన్ని కొనలేని స్థితిలో ఉంటారు కనుక, ఈ దీనులు పరిశుద్ధ గ్రంథాన్ని కొనడానికి ఆర్థిక స్తోమతలు కలగలేదు కనుక ఆదిలోనే అనేకులకు దరిద్రులు ఉన్నవారికి, లేములు ఉన్నవారికి, అన్య ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవారికి ఉచితంగా జీవ గ్రంథాన్ని అందించటం జరిగింది. ఇప్పటికీ కూడా దేవుడు తన ఉచితమైన కృప చేత ఈ జీవ గ్రంథాన్ని ఉచితంగా అందిస్తున్నాడు. ఎందుకనగా
ఎవరైతే ఇష్టపూర్వకంగా లేక ఎవరైతే ఆశతో ఆసక్తితో ఆ జీవ గ్రంథాన్ని చేత పట్టుకుంటారో వారు ఘనమైన జీవితాన్ని జీవించే అనుభవానికి రాగలరు. ఏమిటి ఘనం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి నువ్వు మందిరానికి వెళ్ళినా, నువ్వు మీటింగులకు వెళ్ళినా, అదే రీతిలో నువ్వు కోరికలకు వెళ్ళినా, అదే రీతిలో దేవుడి ఒక ఉన్నతమైన రీతిలో అనేక రకాల ప్రార్థన కోరికల్లో పాల్గొన్నా నీ గురించి అనేకులు చెప్పలేదు వీడు క్రైస్తవుడా. ఇది ఘనత. క్రైస్తవుని నామము, క్రీస్తు నామం పెట్టబడిన ప్రజలకు ఘనమైన జీవితాలు దేని ద్వారా కలుగుతారంటే జీవ గ్రంథాన్ని చేత పట్టుకున్న ద్వారానే నీవు క్రైస్తవుడని లోకము గుర్తిస్తుంది. ఎప్పుడైతే ఆ లోకము నీ క్రియలను బట్టి లేక నీ విశ్వాసాన్ని బట్టి నీ భక్తిని బట్టి కాల్సమా, నీవు చేసే సత్క్రియలు బట్టి కాదు సుమా, నీ చేతులు జీవ గ్రంథాన్ని ఉంచుటను బట్టి నీవు క్రైస్తవుడు అన్న ఘనత దేవుడు మనకు అనుగ్రహం చేశాడు. కనుక దేవుడు తన ఉచితమైన కృపచేత తెలియపరిచిన మాటను మనం ధ్యానం చేస్తాం. ఘనమైన జీవిత విధానం దేవుడు మనకు ఉచితంగానే ఇచ్చాడు. ఈ ఘనతను కోల్పోకుండా ఉండగలనట్టుగా దేవుడు మనల్ని ఏం చేశాడు అని అంటే విలువ పెట్టి కొన్నాడు మనల్ని. అందుకనే కొరింథీ మాట అంటాడు, చదువుదాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:20 అంటే విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఆయనను మహిమపరచుడి. అంటే జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని దేహముతో మనం ఏం చేయాలంటే ఆ శరీరముతో ఆ చేతులతో జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుణ్ణి మహిమపరచు. ఎలా అంటే వీడు క్రైస్తవుడే, వీడు నిజమైన క్రైస్తవుడే అన్న రీతిలో మన ప్రవర్తన విధానం మన దేహము ద్వారా అనేకులకు కనిపించే వారిగా మనం ఉండాలి. ఎందుకు కనిపించాలంటే అక్కడ రాయబడినమాట విలువ పెట్టి కొనబడిన వారు. ఎటువంటి విలువ అంటే ఆయన రక్తమును ఇచ్చి కొన్నాడు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన పాపులుగా జీవిస్తున్న మనలను, చీకటిలో జీవిస్తున్న మనలను, లేక దేవునికి దూరస్తులుగా జీవిస్తున్న మనలను, దేవునికి అన్యాక్రాంతమైన దేవుని దృష్టికి అన్యాక్రాంతముగా మనం పాడవుతున్న మన జీవితాన్ని వెలిగించడానికి తన రక్తాన్ని చిందించి పాపులు కొన్న మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనకు విమోచన కలిపచేసి ఆ రక్తము ద్వారా మనల్ని కొని ఒక విలువైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆ విలువైన జీవిత విధానమే ఆయన చెప్తున్నమాట జీవ గ్రంథము మన చింతకోవచ్చు. అందుకని ఆ జీవ గ్రంథాన్ని చేతపట్టి దేహముతో అనగమాట అంటే చేతులు దేనికి ఉన్నాయంటే దేహానికి శరీరానికి ఉన్నాయి. ఈ దేహముతో మనం విలువ పెట్టుకున్నాం కాబట్టి ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. మహిమపరచడం అంటే ఎలాగంటే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రతి కూడికకు మనం వెళ్ళాలి. ఈ రోజుల్లో విశ్వాసులు కొన్న వారు కానీ లేకపోతే యూత్ మీటింగ్కి వెళ్ళేవారు కానీ లేకపోతే సంఘ పెద్దలు కానీ సంఘ పెద్దలుగా ఉన్నవారు ఎవరు కూడా బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మీటింగులకు వెళ్ళరు. కారణం ఏంటంటే నామోషిక, దాన్ని నామోషిక తీసుకోవడం వల్ల వారి దేహముతో దేవుణ్ణి మహింపరచట్ల దేహముతో అవమానపరుస్తున్నారు. దేవుని జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్తున్న విధాన్ని బట్టి దేవుడు మహింపరచబడతాన్న సత్యాన్ని లేక అరే నిన్నటి వరకు ఇటు పాపే, నిన్న వరకు వీడు మోసగాడే, నిన్న వరకు వీడు దేవునికి దూరస్తుడిగా ఉన్నాడే, నిన్నటి వరకు అక్కడ పడి ఇక్కడ పడి పొర్లేవాడే, ఇప్పుడేంటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవునికి దగ్గరికి వెళ్తున్నాడు, గ్రంథాన్ని జీవ గ్రంథాన్ని చేతపట్టి దేవుని మందిరానికి వెళ్తున్నాడని ఎవరైతే అతని గురించి వేరే వారు మాట్లాడతారో అప్పుడు దేవుని దేహముతో దేవుణ్ణి మహిమపరచినట్టే. అంతకుముందు నీ దేహాన్ని చెడు ప్రవర్తన ద్వారా దొరలబడి చేసిన దేహాన్ని పాడు చేసుకుంటున్న నువ్వు నీకు జీవ గ్రంథాన్ని పుచ్చుకోవడం ద్వారా నీకు వెలుగు ఇచ్చాడు దేవుడు. ఆ వెలుగు కలిగిన నీవు దేవుణ్ణి మహింపచ్చే విధానం కలిగి ఉండాలి. కనుక విలువ పెట్టి కొనబడిన ఆ జీవిత విధానానికి మనము ఘనమైన జీవితాన్ని జీవించే రీతిలో ఆయన మహింపరచబడాలి. క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి ఆ ఘనమైన జీవితం దేని బట్టి కలుగుతుంది అన్నది ఒక పరిశీలన. ఘనత కోరుకుంటున్నాం మనం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి చేతికి వెళ్ళా, లేక సంఘములో నాయకులుగా ఉన్నా, లేక సంఘ కాపురులుగా ఉన్నా, లేక విశ్వాసులుగా ఉన్నా, దేవుని దగ్గర నుంచే కానీ మనుషుల దగ్గర నుంచే మనం కోరుకున్నది ఏంటంటే ఘనత. కానీ మనుషుల దగ్గర నుంచి ఘనత ఈరోజు ఉంటుంది, రేపు నయమైంది. కానీ దేవుని దగ్గర నుంచి పొందగలిగిన ఘనత మన జీవిత కాలం అంతా కూడా ఉండగలగనట్లుగా ఏం చేయాలి? ఎటువంటికి ఆ ఘనత ఇస్తాడు అని అంటే సొలొమోను మహారాజు, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు కొన్ని మాటలు చెప్తున్నాడు, దయచేసి వినాలని కోరుతున్నాడు. ఘనత అనేది ఏ విధంగా పొందగలం? 3-4 క్రియలను అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు సమయభావాన్ని బట్టి కొన్ని కారణాలను లేఖన భాగం ద్వారా మనం ధ్యానించాలి. మొట్టమొదటిగా సామెత గ్రంథం 13:18 చూద్దాం. శిక్షను ఉపేక్షించడానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించను, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనుందును. మొట్టమొదటి క్రియ గురించి చెప్తున్నాడు అక్కడ.
గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. ఈ గద్దింపు కలిగి గద్దించినప్పుడు ఒక సేవకుడు, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఒక సేవకుడిని గద్దించినప్పుడు ఎవరు లక్ష్యం ఉంచారు? ఎవరు లక్ష్యం ఉంచడం ద్వారా తన తప్పును సరిదిద్దుకుంటారు, ప్రాయశ్చిత్త పడ్డారు, ప్రాయశ్చిత్త పడి గద్దింపునకు లోబడ్డారు, లోబడటం ద్వారా ఇప్పటికీ వారి గురించి ఘనమైన జీవితాన్ని జీవించారని మనం చెప్పుకున్నామంటే ఇద్దరు వ్యక్తుల గురించి మనం, ఒకటి దావీదు, రెండు సౌలు. దావీదు మహారాజుకున్న వ్యక్తి తన కంటి చూపు వల్ల మోహపు చూపులో ఒక స్త్రీని మోహించి తన పాపానికి పారసుడుగా ఉన్నాడు. ఒక నీతివంతమైన జీవితాన్ని దేవుని దృష్టికి ఒక హృదయానుసారుడిగా జీవించిన వ్యక్తి శ్రీరాశికి లోబడిన వ్యక్తిగా ఉండి పాపములో పడిపోయాడు. పాపములో పడిపోయిన తర్వాత తన దగ్గరికి ఒక వ్యక్తిని పంపించాడు దేవుడు. ఎందుకనగా ఏ పాపిని దేవుడు విడిచిపెట్టడు. వాడి పాపి కదా, వాడు తాగుపోతు కదా, వాడు వ్యభిచారి కదా, వాడు మోసగాడు కదా అని దేవుడు వాళ్ళని వదిలిపెట్టడు. వదిలిపెట్టకుండా ఏం చేస్తాడంటే ఎవరో ఒకరి ద్వారా వారిని గద్దింపును కలగచేస్తాడు. అది మనుషులే కావచ్చు, అది కష్టమే కావచ్చు, అది బలహీనతే కావచ్చు, లేకపోతే సమస్య కావచ్చు, ఏదో ఒక రీతిలో దేవుడు గద్దింపు కలగచేస్తాడు. అయితే దావీదు దగ్గరికి ఎవరు పంపించాడంటే ఒక వ్యక్తిని పంపించాడు. నాతాను అనబడిన వ్యక్తిని పంపించి ఒక హెచ్చరిక చేశాడు. ఆయన గద్దించాడు, అయ్యా ఒక వ్యక్తి ఇలా తప్పు చేశాడు, పాపం చేశాడు, ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష అంటే అతను మరణానికి పాత్రుడని దావీదు తీర్పిస్తాడు. కానీ ఇంతకీ ఎవరు ఆ తప్పు చేసిందనంటే నీవే అని ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పాడో అతను పశ్చాత్తాపడిన విధానం మనం చూస్తున్నాం. అంటే గద్దింపు ఏ విధంగా అంటే నువ్వు తప్పు చేసావు, నువ్వు మారు మనసు పొందని చెప్పరు. అయ్యా నీ తప్పు ఇలా ఉంది కనుక నువ్వు మారు మనసు, నువ్వు సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో, నీ తప్పును సరిచేసుకో, నువ్వు చేసిన తప్పు వల్ల నీ కుటుంబం ఎటువంటి స్థితి కలిగిందని అనేక మంది సేవకులు మనకు చెప్తున్నప్పుడు మనం దాన్ని లక్ష్య పెట్టగలిగితే ఘనతను దేవుడిస్తాడు. అందుకని అక్కడ అంటాడు గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనుందును. గద్దింపుకు లోబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసాన్ని పొంది పరిశుద్ధాత్మని వరాన్ని పొంది నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్న అతనిలో జీవం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ఘనతను కూడా చోటు చేసుకుంటున్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరచాలి. కనుక గద్దింపునకు లోబడితే అతను ఘనత వహిస్తాడనే మాట లేఖన భాగం తెలియపరచాలి. రెండవదిగా అదే సమిత గ్రంథం 14:28 నేను చదువుతాను, దయచేసి గమనించుకో. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షేమ రాజులకు వినాశన కాదు. జన సమృద్ధి అంటే ప్రజలు సమృద్ధికరంగా ఉండాలి, జనులు అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. అంటే ఒక ఉదాహరణకి ఈ రోజుల్లో దేశాలలో ఉన్న నాయకులు ఏం చేస్తారంటే ప్రజలను తగ్గించాలి. ప్రజలను పరిపాలించేవారు ప్రజల ఎదుగుదల ఉంది, ప్రజలను విపరీతంగా పెరిగిపోతున్నారు కనుక ప్రజలను తగ్గించాలని కుటుంబ నియంత్రణ అనే నియమాన్ని పెట్టారు. కుటుంబ నియంత్రణ అంటే కుటుంబ నియంత్రణ అంటే బిడ్డలను కనకుండా ఆపరేషన్ చేయించడం అక్కడ జరుగుతుంది. అంటే జన సమృద్ధి, ఒకవేళ దేశాన్ని పరిపాలించే రాజులు ఎందుకు జనాలు తగ్గ అనుకుంటా అంటే వారికి ఉన్న స్థితిగతులు, పంటలు లేవు, అదే రీతిలో ఆర్థిక స్థోమత లేదు, వీటన్నిటి బట్టి ప్రభుత్వం పరిపాలించే వారు ఏమనుకుంటారంటే జన సమృద్ధి తగ్గాలి, జన క్షయముగా ఉండాలన్న ఆలోచన వాళ్ళు వచ్చేస్తారు. అదే సంఘం దగ్గరకు వచ్చరికి ఎలా ఉండాలంటే జన సమృద్ధి కావాలి, సంఘం అభివృద్ధి కావాలి, అనేకమైన ఆత్మను రక్షించడానికి అనేక జనులకు ప్రార్థన మందిని తెచ్చిదిద్దుకున్నట్టుగా అనేకలు దేవుని మందిరంలోకి నడిపించేవారుగా మనం ఉండాలి. అలా నడిపించగలిగితే అటువంటి వారికి నెమ్మది అన్నాడు. ఇక్కడ రాజులకు అన్నాడు జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వహించడం. ఇంకా అంటాడు జనక్షయం రాజులకు వినాశనం కావాలి. సంఘము క్షీణించిపోయినా, సంఘము చెదిరిపోయినా, అది సంఘము దాకా కుటుంబము క్షీణించిపోయినా ఆ కుటుంబ యజమానికి ఏమి జరుగుతుంది అంటే అక్కడ రాయబడిన మాట వినాశనకరమే. అంటే నాశనం కాదు కానీ అక్కడ బాధలు, కష్టాలు, దిగులు, చింత, అవమానం జరుగుతుంది. అదే కుటుంబం అంతా కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తే ఎలా ఉంటుందంటే ఆ కుటుంబానికి ఘనత వహిస్తుంది. సంఘము కూడా అదే స్థితిలో ఉండాలి. సంఘమంతా కూడా ఏకహృదయముతో దేవుని ఆరాధించే ఐక్యత కావాలి. చెదిరిపోయినా, లేకపోతే అవమానకరంగా జీవించడానికి ఇష్టపడి దూరస్తులుగా అయినా, లేక వారికి గౌరవం లేదని, మర్యాద లేదని సంఘాన్ని విడిచి వెళ్ళిపోయినా వారిని సమకూర్చడానికి ప్రయత్నం చేసే నాయకులు కావాలి. అటువంటి నాయకులు ఉండటం ద్వారా నాయకులకు ఘనత, ఆ సంఘానికి ఘనత అనే మాట అక్కడ రాయబడుతున్న మాట మనం చూస్తున్నాం. మూడవది దేన్ని బట్టి ఘనత వస్తుంటే సామెత గ్రంథం 19:11 లేఖన భాగం మనం స్పష్టంగా చూద్దాం.
ఒకని సుకుతి వానికి సుదే దీర్ఘశాంతమునిచ్చను తప్పులు క్షమించట అట్టి వానికి ఘనత. తండ్రి అయిన దేవుడి లోకములో పాపులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని క్షమిస్తూనే ఉన్నాడు. ఆయనకి ఎటువంటి ఘనత ఉన్నది అని అంటే లోకము అవమానకరంగా ఆయన చూసిన ఆయన ప్రేమను బట్టి ఆయన ఘనత వహించిన దేవుడే. శివ గ్రంథాన్ని కానీ క్రైస్తవుని కానీ దేవుని నామాన్నే కానీ అవమానకరంగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన అటువంటి వారిని క్షమించట ద్వారా వారి తప్పులను క్షమించట ద్వారా ఆ తండ్రి అయిన దేవునికే కాక పరిశుద్ధాత్మ దేవునికి కూడా ఘనతను ఆపాదిస్తున్నారు. మనము కూడా తప్పులను క్షమించగలిగితే మన బిడ్డలని అనేక తప్పులు చేస్తున్నప్పుడు మనం క్షమిస్తూ ఉంటాం, కానీ మన తోటి వారు తప్పు చేస్తే క్షమించలేము. కారణం ఏమిటి అని అంటే కన్న ప్రేమ. ఈ కన్న ప్రేమ ఎవరిని చూపిస్తున్నాడంటే విలువ పెట్టి కొనబడిన మనలను, మనం చేసిన తప్పులను బట్టి ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో కూడా మనం తప్పు పట్టిన వారమంటే మనం కూడా క్షమించేవారుగా మనం ఉండాలి. ఎవరినంటే మన తోటి వారిని, మన తోటి విశ్వాసులను, మన తోటి నాయకులను, మన తోటి కాపర్లను మనం క్షమించగలిగిన వారిని ఉండగలిగితే దేవుడు ఘనమైన జీవితాన్ని ఇస్తాడు చెప్పమాట. లేఖన భాగాలు మనం చూస్తుంటాం. ఒకటి, గద్దింపును లక్ష్యం చేయటం ద్వారా ఘనత. జన సమృద్ధి కొరకు ప్రయాసపడటం ద్వారా ఘనత. మూడవది, తప్పులను క్షమించడం ద్వారా ఘనత. ఎవరి తప్పులను క్షమించాడు దేవుడు అంటే దావీదు తప్పును క్షమించాడు, రాజరికాన్ని కొనసాగించాడు. అదే రీతిలో సౌలు తప్పును క్షమించాడు, ఒక ఉన్నతమైన రీతిలో ఆయన వాడుకోవటానికి, దానికి తన కొరకు శ్రమపడటానికి, యేసుక్రీస్తు కొరకు, యేసుక్రీస్తు యొక్క సంఘం కొరకు బ్రతకటానికి ఒక ఉన్నతమైన క్షమాభిక్ష సౌలుకి కలిగింది. సౌలుకి కలిగిన తర్వాత పౌలుగా మార్చబడి విశ్వాసయుతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. క్షమించబడిన విధానం వారినే కాదు సమా, నిన్ను నన్ను కూడా క్షమిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా మన పాప విమోచన క్షమించి ఆయన విమోచనకరమైన జీవితాన్ని ఇచ్చాడు. మన పాపాలను, మన అవిధేయతను, అవిశ్వాసాన్ని క్షమిస్తూనే దీర్ఘశాంతం కలిగిన దేవుడు అండి మనను క్షమిస్తూనే ఉన్నాడు. క్షమించుచున్న విధానం బట్టి మనము ఘనత వహించగలిగినట్లుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపను ఏ విధంగా అయితే క్షమిస్తున్నాడు, మన కన్నతల్లిదండ్రులు మన తప్పులను ఏ విధంగా అయితే క్షమిస్తూ ఉన్నారో అదే రీతిలో మన తోటి విశ్వాసం, మన తోటి నాయక లేక తప్పులను కూడా మనం క్షమించగలుగుతూ వారితో సత్సంబంధాన్ని కలిగి జీవించి ఆ ప్రేమ పూర్వకమైన స్వభావాన్ని కలిగి జీవిస్తే ఆటోమేటిక్గా దేవుడు మనకు ఘనత ఇస్తాడు. అదే రీతిలో నాలుగో కారణం చూద్దాం. సామెత గ్రంథం 20:3 మూడవ వచనాన్ని చదువుతాం. ఇక్కడ అన్నాడు, కలహమునకు దూరముగా నుండట నరులకు ఘనత. ఇంకో మాట అన్నాడు, కలహములకు దూరముగా నుండట నరులకు ఘనత. మూర్ఖుడైన ప్రతి వాడును కోరునే కోరును. దేవుని మాకు కలహమునకు దూరముగా ఉండుట ఘనతట. సంఘాలలో అనేకమైన రకాలైన సమాజం వివాదాలు జరుగుతుంది, కలహాలు జరుగుతున్నాయి. సంఘములలో అదే రీతిలో క్రైస్తవ కుటుంబాలలో అనేక రకాల కలహాలు జరుగుతున్నాయి. ఆస్తిపాస్తుల గురించి, డబ్బు పంపకాల గురించి, లేకపోతే అనేక రకమైన ప్రేమపూర్వకమైన స్వభావం, ఇది వాడిట్లా వీడిట్లా అనే ఆలోచనతో కలహాలు కలుగుతాయి. ఈ కలహాలకు దూరముగా ఉండగలిగితే ఘనత. అంటే కలహాలను రేకెత్తించేవాడు ఎవడంటే మూర్ఖుడు అంటున్నమాట. అక్కడ చూస్తున్నాం, గొడవలకు ఇష్టపడేవారు ఎవరు, గొడవను రేకెత్తించేవారు ఎవరంటే మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరునే. మూర్ఖుడైన ప్రతి వాడు పోరంటే కలహాలకే గొడవ, గొడవలకే తిగుతాడే తప్ప వారు కలహములకు దూరం ఉండటానికి కానీ లేక గొడవలను ఆపటానికి కానీ ప్రయత్నం చేసేవాడుగా ఉండడు. అందుకని అక్కడ అన్నాడు, కలహమునకు దూరము కనుట నరులకు కనుక. సౌలు పౌలుగా మార్చిపోయిన తర్వాత ఆయన అనేక రీతిలుగా ఆయన ప్రశ్నించడానికి ప్రయత్నాలు చేశారు. ఇతను యేసుక్రీస్తు నామాన్ని అపహాసం చేస్తున్న ఒక ఎత్తు అయితే ఆయన రాజులను, అధికారులను, సైన్యాధిపతులను అవమానకరంగా మాట్లాడుతున్నాడని చెప్పి ఆయనపై కలహముతో యుద్ధానికి వెళ్ళారు, జగడాలకు వెళ్ళారు, వ్యాచారికి వెళ్ళారు. ఆ సమయంలో పౌలు చేసిన పని ఏమిటి తెలుసా, వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు. పౌలు జీవితంలోనే కాదు సుమా, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా లోకంలో జీవించినప్పుడు ఆయన ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు రుచి చూచారు. వారు మరణించిన వ్యక్తులను బ్రతికించాడు, కుష్ఠరోగులను బ్రతికించాడు, అదే రీతిలో స్వస్థపచ్చు గుడ్డివారికి కనులు కలగజేశాడు, పక్షవాయువు కలిగిన వారిని లేవనెత్తాడు. ఇన్ని ఆశ్చర్యకార్యములు చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు మీద ఒక ఉన్నతమైన వ్యాఖ్యలు తీసుకొని వచ్చి కలహానికి దేపారు. అప్పుడు ఆయనతో వ్యాఖ్యమాటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన పోరును కోరుకోలా, అంటే వాదించాలని కోరుకోవాలయన, మూర్ఖులతో ఎందుకని, దుష్టుల ఆలోచన చొప్పున నడవటం ఎందుకని ఆయన దూరంగా వెళ్ళినట్టుగా వాక్య స్పష్టమైన తెలియపరుస్తున్నాం.
అదే రీతిలో క్రైస్తవులు జీవిస్తున్న మనము కూడా కలహాలకు దూరముగా ఉండాలి. కలహాలు రేపడానికి దుష్టుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. కలహాలు రేపడానికి మన విశ్వాస సహితమైన జీవితాన్ని చెదరగొట్టడానికి అనేక రీతిలుగా ప్రయత్నాలు చేసే దుష్ట శక్తులు మన మధ్యలోనే ఉన్నాయి. కనుక ఆ మన మధ్యలో ఉన్న శక్తులను జయించగలిగినట్లుగా ఆ కలహాలకు దూరంగా ఉంటే ఘనతను వహించిన అనుభవానికి మనం రాగలం. కనుక క్రైస్తవ జీవితంలో ఘనత అనేది చాలా ప్రాముఖ్యం. నన్ను మెచ్చుకోలేదు, నా గురించి గొప్ప చెప్పలేదు, నా గురించి అది చేయలేదు, నన్ను సన్మానించలేదు, గౌరవించలేదు, చర్చికి రాగానే పలకరించలేదు, నాకు అవకాశం లేదు, ఈ అవకాశం లేదని ఘనతను కోరుకుంటూ అనేక రకాల కలహాలు పడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే పోరును కోరుకుంటారు తప్ప కలహాలకు దూరం ఉండడానికి ఇష్టపడరు. కానీ అటువంటి వారు ఏమవుతున్నారంటే ఘనతను కోరుకుంటున్నారు. ఇది దేవుని ద్వారా పొందవలసిన ఘనత సున్నా, ఇది మనుషుల ద్వారా పొందవలసిన ఘనత కాదు. దేవుని దగ్గర పొందవలసిన ఆ ఘనమైన జీవితాన్ని మనం పొందగినట్టుగా మనం చేయాల్సిందంటే కలహాలకు దూరంగా ఉండాలి. కలహములకు దూరముగా ఉండటం ద్వారా మనము ఘనతను వహిస్తామన్న సత్యాన్ని లేఖన భాగం మన స్పష్టంగా తెలియవస్తున్నాడు. చివరికి ఇంకొక మాట చెప్పింది అని ముగిస్తాను. 29వ సామెత గ్రంథం 23వ వచనం. ఇంకా ఘనత వహించడానికి ఇంకా ఎటువంటి కార్యాలు చేయాలో, ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలో లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. 29:23 అంటాడు, ఎవని గర్వము వారిని తగ్గించును, వినయ మనస్సుడు ఘనతనుందును. ఇదండి ఇక్కడ లేఖన భాగంలో వినయ మనస్సుడు ఘనతనుందును. వినయాన్ని కలిగిన వ్యక్తులు ఎవరున్నారు పరిశుద్ధ గ్రంథములు అంటే యోసేపు. యోసేపు తన అన్న మీద అన్నను తన తమ్ముడైన యోసేపు మీద పగపట్టినప్పటికీ కూడా, అనేక గాయాలు చేసినప్పటికీ కూడా, అనేక రీతులుగా హింసించినప్పటికీ కూడా, అనేక రకములుగా తనపై దుర్భాషలు ఆడినప్పటికీ కూడా యోసేపు తన హృదయంలో పాపమునకు కానీ కలహానికి కానీ చోటు ఇవ్వకుండా ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా అంటే వినయాన్ని కనిపొచ్చాడు. తన అన్నలు యొక్క స్థితిగతులను ఆయన ఎరిగిన వ్యక్తిగా ఉండి, నా అన్నల స్థితి ఇదేమిటి, నా అన్నలు నాకు నమస్కరించవలసినట్లుగా దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు కదా, మరి నా అన్నలేంటి నా మీద ఈ విధంగా పగపెట్టారంటే దేవుడు నాకు యువతన ఘనతను వారు వరవలేకపోతున్నారని సత్యాన్ని ఎరిగి వారిపై తిరుగుబాటు చేయాల. తన వినయ మనస్కుడే వాటన్నిటిని ఓర్చుకున్నాడు. వినయ మనస్కుడే తను ఓర్చుకున్న విధానాన్ని బట్టి ఎటువంటి ఘనమైన జీవితాన్ని యోసేపు పొందాడో మనందరికీ తెలుసు. ఏ విధము చేతనైనా సరే తన అన్నల మీద పగపట్టడం కానీ, ద్వేషించడం కానీ, పోరు అని జగడాలాడటానికి కానీ, లేకపోతే నిందించడానికి కానీ, పగకు పగ తీర్చుకోవడానికి కానీ, దూషణకు దూషణ చెల్లించడానికి కానీ యోసేపు ముందుకు సాగనిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు తనతో ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగాడు. దేవుడు తనలో ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి వినయ మనుష్యుడిగా గమతనందని వ్యక్తిగా లోకంలో జీవించాడు. తన అన్నల పట్ల ఆ విధంగా ఉంటే తన యజమానుడైన పౌరుషం ఫరో భార్య కూడా చేసిన ఆ పాపపు క్రియను బట్టి పాపమునకు తన హృదయంలో చోటు లేకుండా తన యజమానుడికి వినయ విధేయతలు కలిగిన వ్యక్తి కొన్నాడు. కనుకనే ఒక ఘనమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిగా సయోసేపున్నాడు. ఇక వినయ మనస్సుకులు వినయ మనస్సుడు ఘనతనందునన్న మాట వాక్యం మన స్పష్టమైన క్రైస్తవులుగా జీవిస్తున్న మనందరికీ ఘనతనివ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ ఘనత దేన్ని బట్టి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టిన మనం, లేక క్రీస్తు శరీరం అనబడిన అవయవంలో చేర్చబడిన మనం, సంఘంలో చేర్చబడిన మనందరం కూడా గద్దింపును తిరస్కరించేవారు కాకుండా గద్దింపును లక్ష్య పెట్టేవారుగా ఉండాలి. ఎందుకనగా ఏ సేవకుడు ఏ విధంగా మనల్ని గద్దిస్తాడో తెలియదు. వ్యక్తిగతంగా పేరు పెట్టి నువ్వు పాపివి, నువ్వు మోసగాడివి, నువ్వు అబద్ధకుడు ఎవరు చెప్పరు. కానీ అక్కడ చెప్పబడుతున్న మాటను బట్టి, నన్ను బట్టే నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆ గద్దింపును లక్ష్య పెట్టగలిగితే నీవు ఘనత ఇస్తావు. రెండోది, జన సమృద్ధి కలుగునట్లుగా నువ్వు ప్రయాసపడగలిగితే, జన సమృద్ధి కలుగునట్టుగా అంటే సంఘ అభివృద్ధి కలుగునట్టుగా నువ్వు ప్రయాసగలిగితే, నీ వంతు సహకారం అందించగలిగితే నీవు ఘనతను వహించేవాడిగా ఉంటావు. మూడవది, నీవు తప్పులను క్షమించగలిగితే, ఒకవేళ నీ పట్ల ఎవరైనా తప్పు చేసినా, లేకపోతే నీ పట్ల అన్యాయంగా మాట్లాడినా, లేక అనా అకారణంగా నిన్ను నిందించినా, వారిని క్షమించగలిగితే నీవు ఘనత వహిస్తావు. నీ మీద కలహాలు రేపటానికి ఇష్టపడతాను, అటువంటి కలహాలకు నువ్వు దూరంగా ఉండగలిగితే నువ్వు ఘనత వహిస్తావు. వీటన్నిటిని బట్టి వీటన్నిటికీ మనం కలిగి ఉండాలంట, అంటే కలహాలకు దూరంగా ఉండాలన్నా, తప్పులు క్షమించాలన్నా, జన సమృద్ధి కొరకు ప్రయాసపడాలన్నా, గద్దింపును లక్ష్య పెట్టేవారు ఉండాలంటే నీలో నాలో ఉండవలసిందంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆ వినయ మనస్సు, ఆ విధేయత మనం ఉండాలి. ఎలా కలుగుద్దంటే
శ్రమలను బట్టి నీ శ్రమలు పొందుచున్న విధానం బట్టి విధేయత నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకున్నారంటే యేసుప్రభు వారు నేర్చుకున్నారు విధేయత. ఈ విధేయత మనం కలిగి జీవించగలిగితే ఘనతను దేవుడు ఇస్తాన్న సత్యాన్ని లేఖన భాగం స్పష్టంగా తెలియపరుస్తుంది. నిజమైన ఘనత ఏమిటంటే ఆయన జీవ గ్రంథాన్ని మన చేతిలో ఉంచితే కనుక ఆయన ఇచ్చిన గ్రంథాన్ని, ఎందుకనగా ఆయన మన పట్ల ప్రీతి కలిగిన దేవుడే ఉండి దీనులుగా జీవిస్తున్న మనను రక్షణతో సంతోష అలంకరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్న ఆ దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చేవారిగా మనం ఉండాలంటే ఈ ఘనత వహించే రీతిలో చెప్పబడిన ఆ మాటలను జ్ఞాపకం లక్ష్యం ఉంచుదాం. దీని గద్దెంపు ఎందు లక్ష్యం ఉంచుదాం. జన సమృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడదాం. తప్పులను క్షమించుటకు మనం ఇష్టపడదాం. కలహమునకు దూరముగా ఉండగలిగినట్టుగా ప్రయత్నం చేద్దాం. చివరిగా ఆయన అన్నాడు, వినయ మనస్కుడు ఘనతను అందే విధానం, అంటే విధేయత కలిగి జీవించే విధానాన్ని అలవచ్చు. దేవుడు తన ఉచితమైన కృప చేత తన ఆత్మ ద్వారా మనకి ఘనమైన జీవితాన్ని తన రక్త ప్రోక్షణ చేత నీకు నాకు అనుగ్రహం చేసి కాపాడి సంరక్షించనుగాక. ఆమెన్. దేవుడి మాటలు మనలో నీరు కట్టి పనిచేయగా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో, దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.